सो फ्रेंड्स विचित्रमैन प्लेस चूपिस्तामु इप्पुडु मेमु सुमरी लेक वेल्लोच्चां कदा वस्ता रिटर्न अवुतुन्नामु इक्कड हाट स्प्रिंग्स अनि उन्नायि नेचुरल गाने हाट वाटर वस्तुन्नायि अन्नमाट चूडंडि पगल चूडंडि एला वस्तुन्नायो इवन्नी हाट वाटर नेचुरल गाने वस्तुन्नायि सो मीरु चूडोच्चु एंत वेडि हाट वाटर अन्नमाट गरम पानी టచ్ చేసి చూద్దాం గురుగారు ఇది పట్టుకొని ఒకసారి టచ్ చేస్తాను ఏది అటుంటారా ఇటు అబ్బో కాలుతున్నాయి అబ్బో పిచ్చ పిచ్చ కాలుతున్నాయి చూడు ఎంత ఎర్రగా వచ్చిందో బోత్ గరమే అరే ఇంత చలి ప్రదేశంలో ఎంత హాట్ గా ఉన్నాయో వాటర్ మాత్రం టూ మచ్ ఎంత అంటే ఎంత ఉందో కానీ ఇక్కడ మైనస్ డిగ్రీ ఎంత ఉందో తెలియదు కానీ భలే ఉన్నాయి హాట్ వాటర్ పగలు వస్తున్నాయి సూపర్ కమాన్ కానీ హలో జీ క్యూ ఇంత గరమ ఆ రా ఇదర్ ये नॉर्मल है वो उतना गर्म क्यों हो रहा वहीं पे बॉयल हो रहा है सर इसलिए क्या क्या वहीं पे बॉयल हो रहा है किधर कैसे नीचे क्या है नीचे हाँ नीचे क्या है नेचुरली आ रहा है सर तो कुछ नेचुरली कुछ बोल कुनो कुछ है क्या नीचे क्यों ऐसा गर्म आ रहा है वो ही पूछ रहा मैं क्योंकि आप लोग लोकल वाला है ना तुमको पता चलता ना मालूम नहीं ఓకే థ్యాంక్ యూ సో మనం లోకల్ వాళ్ళని కూడా అడిగాము వాళ్ళు ఏమంటున్నారంటే న్యాచురల్గానే వస్తుంది ఇక్కడ మాకు తెలియదు ఎందుకు వస్తున్నాయో హాట్ వాటర్ అంటున్నారు సో చాలా చాలా హాట్గా ఉన్నాయి ఏదో మనం ఎన్నో డిగ్రీస్ ఇచ్చేస్తాం చూసారా అంత హాట్గా వాటర్ ఉన్నాయి అన్నమాట చాలా విచిత్రం కదా చాలా బాగుంది ఇక్కడ ప్లేసు మీరు కూడా తప్పకుండా ఓకే సొమ్మరి లేక్ అన్నమాట తప్పకుండా మీరు విజిట్ చేయండి అది కూడా అంటే మామూలుగా జనరల్గా అయితే జూన్ జూలైలో విజిట్ చేస్తారంట కానీ మీరేంటంటే కుదిరితే గనక ట్రై చేయండి జూన్ అంటే సారీ ఇప్పుడు నవంబర్లో వచ్చాం కదా అసలు జనం లేరు బ్యూటిఫుల్ ప్లేసెస్ అంతా బాగుందో సో ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది అండ్ ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంది హాట్ స్ప్రింగ్ రిసార్ట్ సో ఇది వ్యూ ఎంత న్యాచురల్గానే వస్తా ఉన్నాయి వస్తానే ఉన్నాయి ఒక్క నిమిషం అయిపోయింది సో మీరు చూడొచ్చు చాలా హాట్గా ఉన్నాయి అన్నమాట పట్టుకుంటే మంట పుడుతుంది అంత హాట్గా ఉన్నాయి బుడగలు వస్తున్నాయి ఏదో కింద ఉడుకుతున్నట్టు ఏదో ఉడుకుతున్నట్టు కింద నుంచి బుడగలు వస్తున్నాయి చూసారా ఎంత హాట్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా కాలు చేయి కాలుతాయో అద్భుతమైన ఇది మాత్రం సూపర్ ఉంది ఎక్స్ట్రీమ్ నుండి లోపల నుండి వేడి వాటర్ సో నేనేంటంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ దొరికింది ఈ ప్లాస్టిక్ బాటిల్ని దాంట్లో వేసి చూద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఇది ఏమైనా కాలుతుందా లేకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి అంటే అంత వేడిగా ఉంది కదా బుడగలు చూసారు కదా ఎలా వస్తున్నాయో అది చూసారా కమిలిపోతుంది కమిలింది అది బాగా అంటే అంత హాట్గా ఉందన్నమాట ఇక్కడ కూర్చుంటేనే వేడికి మాకు సెగలు తగులుతుంది ప్లాస్టిక్ బోర్డు చూసారు అంత కమిలిపోయిందో వండర్ఫుల్ అండి నేచురల్ బ్యూటీని చూస్తున్నాం చూడండి ప్లాస్టిక్ ఇది ఎట్లా కమిలిపోయింది అది సూపర్ ఇంత మంచు కొండల్లో ఇంత మంచు ఉంది చూసారా కొండల మీద ఇంత మంచు కొండల్లో చూడండి వేడి 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 నేచురల్గా వస్తాయండి కిందకి పొగలు చూసారు కదా నేచురల్ హాట్ వాటర్ సో అది సో
సుమర్ వ్యాలీ సుమర్ లేక్ నుంచి మేము రిటర్న్ వస్తుంటే చూసారు కదా హాట్ స్ప్రింగ్స్ అనే దగ్గర ఆగాము అన్నమాట. భూమిలో నుంచి వేడి వేడి నీళ్ళు రావడం. సో మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, అందుకని వెనక మళ్ళా ఇక్కడ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ దగ్గర ఆగి నూడిల్స్ బ్రెడ్ ఆమ్లెట్ చెప్పాము. సో అవి ప్రిపేర్ అయ్యి ఉంటాయి, ఇప్పుడు వెళ్ళి అవి తీసుకొని తిన్నాం అన్నమాట. సో ఇది రెస్టారెంట్, ప్యారడైజ్ రెస్టారెంట్. సో ఇక వేడి వేడి నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది, బ్రెడ్ ఆమ్లెట్ ఏ బ్రెడ్ ఆమ్లెట్ జాము బ్రెడ్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్. బ్రెడ్ ఆమ్లెట్ మేడం, బ్రెడ్ ఆమ్లెట్ కితనా కితనా రేట్ కితనా ప్రైస్? సిక్స్టీ బ్రెడ్ ఆమ్లెట్. ఏ మ్యాగీ మ్యాగీ కితనా 30 అయితే బెస్టే. నిన్న కాదుంగాలో 40 తీసుకున్నాడు, కళ్ళు 40 లేలియా, ఆజ్ 30 లేదా. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 60 రూపీస్. ఓ నైస్. అయితే ఎలా ఉంది ఫీలింగ్ ఇప్పుడు? పొద్దు నుంచి సరిగ్గా కిందకి దిగట్లేదు కారులో నుంచి. అసలు కైసాయి గులాం భాయ్ మ్యాగీ కైసాయి మ్యాగీ కల్ ఆజ్ అచ్చా బడియా టేస్ట్. రామ్స్ గారు ఎందుకు తింటున్నారు? నేను మ్యాగీ తిన్న బ్రెడ్ ఆమ్లెట్ తినండి. ఆమ్లెట్ కూడా తిన్న కష్టం. రాము చూడండి, ఆవు రావురుగా వేడి వేడిగా తినాలని ఎదురు చూస్తున్నాడు. బాగా బౌద్ధ భూమి లగ్నాయి చేసింది. సో ఫైనల్గా రీచ్ అయ్యాము. పొద్దున 7:30 వెళ్తే రాత్రి 8:30 వచ్చాము. పొద్దున్న 7:30 బయలుదేరితే రాత్రి 8:30 వచ్చాము. బాగా టైర్డ్ అయిపోయాము. సో ఈరోజు ఇంకా కథం. బాయ్, గుడ్ నైట్.